కోటి గారిని యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ గా కాకుండా యాజ్ అన్ యాక్టర్ హార్టీ వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. ముందుగా కొంచెం పక్కనే ఉండు కొంచెం. ముందుగా అందరికి మీడియా ప్రెస్ వర్క్ అందరికి, తర్వాత శ్రేయాస్ మీడియా వారికి, అలాగే ఆదిత్య మ్యూజిక్ అందరికీ నా బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ. ఈరోజు రియల్ సెహరి ప్రణీత్ రాగానే సుమా గారిని ఏమన్నాడంటే చాలా అందంగా ఉన్నారండి. ఈ మాట నేను 15 ఏళ్ళకు ముందు అన్నాను తెలుసా నీకు? అవును, అప్పుడు నాకు 14 ఏళ్ళు. అప్పుడు అవి ఆవిడేమని తెలుసా? సార్ నాకు పెళ్ళి అయిపోయింది అని. ఇప్పుడు కూడా అదే అంటున్నాను సార్, నాకు పెళ్ళి అయిపోయింది అంతేగా. థ్యాంక్ యూ ఎనీవే, వెరీ నైస్. సెహరీకి నాకు ఏంటంటే, అంటే నేను యాక్టర్ అవ్వాలని నేను అసలు అనుకోలేదు. ఎందుకో వాళ్ళకి ఈ క్యారెక్టర్కి నేనుంటే బాగుంటుందని. వాళ్ళందరూ ఎంటైర్ యూనిట్, మా హర్ష కానీ మన అద్వయ కానీ అందరూ కలిసి మా ఇంటికి వచ్చి, సార్ మీరు ఈ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది, ఫాదర్ క్యారెక్టర్ కొంచెం స్పెషల్గా ఉంటుంది అని అడిగితే, వై నాట్, తప్పకుండా చేస్తానని వాళ్ళందరినీ చూసి నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే ఒక ఫ్యామిలీ లాగా, ఒక పిల్లలందరూ మా ఇంట్లో నాకు ఇద్దరు కొడుకులు ఒక కూతురు, వాళ్ళతో ఎలాగుంటానో అలాగే చేశాను సినిమాలో న్యాచురల్గా. అంటే ఒక పర్ఫార్మెన్స్ అని, ఒక ఎమోషన్స్ అని ఎక్కువ లేకుండా చాలా చక్కగా నాతోటి సాగర్ బ్రహ్మాండంగా చేయించాడు. ఏ క్రెడిట్ నేను ఏం చేసినా సాగర్కే చెందుతుంది ఆ క్రెడిట్. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రశాంత్ మ్యూజిక్ ఈ సినిమాకి పెద్ద హైలైట్ అవుతుంది. ఎక్స్ట్రాడినరీ సాంగ్స్, అన్ని పాటలు చాలా బాగుంది. ప్రశాంత్ ఒకసారి నుట్రా, ఒకసారి స్టేజ్కి రా, ఒకసారి ప్లీజ్ కమ్, ఒక్కసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ వండర్ఫుల్ కంపోజర్. నేను ఆ రోజుల్లో ట్రై చేసేవాడిని ప్రతి పాట హిట్ చేయాలని. సినిమా ఏ సినిమా చేసినా 6 పాటలు ఉండేది అప్పట్లో, 6 పాటలు హిట్ చేయాలని ఎంతో కష్టపడి చేసేవాడిని. కానీ కొన్ని సినిమాలకి 6 పాటలు హిట్ చేశాను. అలాగే ప్రశాంత్ ఈ సినిమాకి 9 పాటలు హిట్ ఇచ్చాడు మా ప్రశాంత్. అది సూపర్. ప్రతి పాట వినగానే క్యాచ్గా ఉంది. అలాగే వాయిసెస్ కానీ, వాళ్ళ ఎంటైర్ ఆర్కెస్ట్రా టీమ్ కానీ, అందరు టోటల్ సౌండింగ్ ఇస్ ఎక్సలెంట్. థ్యాంక్ యూ. నాకు మరొకసారి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు, ఫర్దర్గా ఫ్యూచర్లో కూడా ఏదైనా మంచి క్యారెక్టర్స్ వస్తే సరదాగా చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఇదొక చేంజ్ నాకు చిరంజీవి గారు చెప్పారనమాట, నువ్వు ఇన్నాళ్ళు మ్యూజిక్ చేసావు, మ్యూజిక్ ఇస్ ఓకే గుడ్, నువ్వు మ్యాక్సిమం ఎంజాయ్ చేసావు, కానీ యాక్టింగ్ ఫీల్డ్ నువ్వు చాలా ఎంజాయ్ చేస్తావని. రియలీ ఐ ఎంజాయ్డ్. ఆయన చెప్పినట్టే సహరీలో మ్యాక్స్ని ఎంజాయ్ చేశాను కంప్లీట్గా మొత్తం ఎంటైర్ యూనిట్ తోటి. ఐఎమ్ సో హ్యాపీ. సహరి ఈ నెల 11వ తారీఖు రిలీజ్ అవుతుంది. ఎందుకు అందరూ అంత కాన్ఫిడెంట్గా ఉన్నారంటే, ఈ సినిమా హిట్ అవుతుంది అంత చక్కగా ప్రతి సీన్స్ కానీ, ప్రతి పాట కానీ, విజువల్స్ కానీ, కెమెరా డిఓపి, అటు డ్యాన్స్ కొరియోగ్రఫీ అన్నీ నాకైతే నువ్వే కావాలి. మొన్నే చెప్పాను, నాకు నువ్వే కావాలి గుర్తుకొస్తాను, అంత సెన్సేషన్ హిట్ అవుతుందని ఈ సినిమా. నువ్వు నాకు నచ్చావు, ఆ రేంజ్కి అంత పెద్ద హిట్ అవుతుంది డెఫినెట్గా. తర్వాత మా హీరో హర్ష్కి నేను పెద్ద గ్రేట్ ఫ్యాన్ అయిపోయాను. తను ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ మటుకు, అంటే ఇంకా అతను వర్జిన్ హీరో అని కరెక్ట్గా పెట్టారు. ఇస్ రియలీ వర్జిన్, 100% వర్జిన్. తర్వాత లవర్ బాయ్ అయిపోతాడు, ఇంకా అమ్మాయిలు తెగ వెంటబడతారు ఆయన హీరో మీద, లవర్ బాయ్ అయిపోయాను. సో ఐఎమ్ సో హ్యాపీ వన్స్ అగైన్. థ్యాంక్స్ అందరికీ. ఇంకా చాలామంది మాట్లాడాల్సి ఉన్నారు, నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు మరొకసారి సహరి టీమ్ అందరికీను, అలాగే మా బాలు నేను ఆపోజిట్ క్యారెక్టర్స్ చేసాం. నేను హీరో ఫాదర్గా అని హీరోయిన్ ఫాదర్గా చేశాడు. చాలా చక్కగా మా ఇద్దరి కాంబినేషన్ కూడా బాగా కుదిరింది. థ్యాంక్ యూ బాలు, వండర్ఫుల్. సో వన్స్ అగైన్ అద్వయ్, ముఖ్యంగా అద్వయ్కి మటుకు ప్రొడ్యూసర్గా, ఆయన యంగ్ ప్రొడ్యూసర్ కాబట్టి ఎంతో ఓపిక్గా ఈ పాండమిక్ పీరియడ్లో సీజన్లో అన్నీ ఆగిపోయి 2 సార్లు రిలీజ్ ఆగిపోయి ఎంతో పేషెన్స్గా తను థియేటర్స్లో రిలీజ్ చేస్తానని గట్టి పట్టుతోటి ఈరోజు థియేటర్స్కి రిలీజ్ అవబోతుంది 11th, ఈ నెల 11th, ఫెబ్ 11th. సో మీరందరూ థియేటర్స్కి వెళ్ళి అందరూ హ్యాపీగా చూసి ఎంజాయ్ చేసి మా ఎంటైర్ టీమ్ని బ్లెస్ చేయవలసిందిగా కోరుకుంటూ మిమ్మల్ని సెలెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.